ఇటీవల ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహించిన ప్రకాశం జిల్లా ఒంగోలు వాసి రిటైర్డ్ ఎస్పీ డాక్టర్ కాకుమాను సికామణిని ఆయన మిత్రబృందం ఘనంగా సన్మానించారు. జర్నలిస్ట్ నూకతోటి శరత్ బాబు వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ అభినందన కార్యక్రమంలో ఒంగోలు పట్టణ ప్రముఖులు మారెల సుబ్బారావు, కొల్లా మధుబాబు, కార్పొరేటర్ మలగా రమేష్, తన్నీరు సురేష్, మండవ వెంకటేశ్వర్లతో పాటు పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా 64 ఏళ్ల వయసులో డాక్టర్ కాకమాను సిక్కమని చేసిన సాహసాన్ని కొనియాడారు. తనతో పాటు ఉన్న వాళ్ళలా హీరోగా ఉండాలనే లక్ష్యంగా పెట్టుకుని ఇంతటి స్థాయికి ఎదగానని, అలాగే తన జీవితంలో ఏదో ఒకటి సాధించి జీవితాన్ని ఆనందంగా ముగించాలని ప్రధానమైన ఆశయంతో నేను ఈ ఘనత సాధించానని ఆయన తెలిపారు. అలాగే నేను ఈ వయసులో ఇంతటి సాహసం చేయగలిగానంటే చిన్న వయసు నుండే తనకున్న ఆహారపు అలవాట్లు, నిరంతరం చేసే ఎక్సర్సైజులే ప్రధాన కారణమని తెలిపారు. వారిని సగర్వంగా వేదిక మీదకి రావాల్సిన కాకపోతే రాజశేఖరమాని గారిని వేదిక మీదకి రావాల్సిందిగా, తర్వాత గర్వించాల్సిన అంశం ఈరోజు వారి మిత్రులు, మిత్రులు ఎందుకంటే వాళ్ళిద్దరు అవినాభావ సంబంధం, రమణయ్య గారు వాళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళలాగా ఉంటారు దగ్గర దగ్గర చూస్తే. సో ఆయన ఫస్ట్ మన జిల్లాలో ఆయనే సత్కార సభ ఏర్పాటు చేయడం, కంగ్రాట్స్ అండి రమణయ్య గారు మీ అందరికీ, అలాగే మా సుబ్బారావునికి, మా తన్నీరు సురేష్ అన్నకి, అలాగే మాధవ్ సుబ్బారావు గారికి, మన రమేష్ గారి కాపరేటర్కి, పొలం గారికి, మిగతా సభ్యులందరికీ ఈరోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమం సార్ క్రిషన్ సార్ ఇప్పట్లో పరిగెత్తుకుంటే అక్కడ బేర్ ఫుట్ షూస్ కూడా వేసుకున్నాడు, షూస్ మాకు అలవాటు బేర్ ఫుట్ తో పరిగెత్తాం. సో ఇవన్నీ కూడా మనకి ఎవరో ఒక మాస్టర్, ఇద్దరు మాస్టర్లు లెక్చరర్స్, ఒక ఫిజికల్ డైరెక్టర్ అన్న మాటకి తీసుకున్నాను. హనుమంతుని గారిని, హనుమంతుని గారిని ప్రచరిస్తే అంతా వీరుడు సూర్యుడు ఎగిరిపోయి అక్కడికి వెళ్ళి వచ్చినట్టు సినిమాకి వెళ్ళి వచ్చినాయి. సో ఆ విధంగా నాకు ఆ ఛాన్స్ కలిగింది. వారు వారికి ఎప్పుడు కూడా నేను గుణపడతాను, వాడిని ఎప్పుడు కూడా గుర్తించుకుంటాను, వాళ్ళ మిత్రులు కూడా. సో ఆ తర్వాత యూనివర్సిటీ ఛాంపియన్ తీసుకున్నాను, ఛాంపియన్ తీసుకున్నాను కానీ ఎంబీ శర్మ గారు అదే టైంలో యూనివర్సిటీ ఛాంపియన్, అలాగే ఎన్సీసీ రిపబ్లిక్ డే సార్ దీన్ని ఫస్ట్ కాలేజ్ స్థాపించిన ఫస్ట్ రిపబ్లిక్ జరిగింది. రెండు చూసి క్రిస్ట్ పాల్ గారు నన్ను వాటేసుకుంటారు, వాటేసుకుంటే సార్ నేను మీరు వాటేసుకునే దగ్గర చేస్తారు కదా రైట్ అడిగి ధర్మా కాలేజీకి యూనివర్సిటీ లెవెల్ తీసుకెళ్ళేవారు మరలా వాటేసి చాలా సంతోషం వేసింది. ఆయన ఎంబీ శర్మ గారు కట్టుకుని పుట్టి చాలా మహానుభావుడు. సో ఇటువంటి గొప్ప వ్యక్తులు నాకు శర్మ కాలేజీలు ఉంటారు. నేను శర్మ కాలేజీలు చదువుకోవడం నా అదృష్టం. ఇప్పుడు కూడా మనము అనుకుంటాం ఇదే గొప్ప విషయం, నేనైతే అనుకోవట్లేదు గొప్ప విషయం. ఎందుకంటే నేను శర్మ కాలేజీకి వచ్చేటప్పటికి ఒక యావరేజ్ పర్సన్, మీరు ఈ ఫ్రాంక్ ఏమేమి జరిగి క్లియర్గా చెప్పాలి మనకి ఒంగోలు కాబట్టి. శర్మ కాలేజీ నేను అడుగు పెట్టినప్పుడు ఆ కాలేజీని చూసి కొద్దిగా భయపడ్డాను, ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు, వాళ్ళ స్టైల్స్, వాళ్ళు వాళ్ళందరూ గ్లామర్ లాంటి అడ్యుసరేట్ గ్లామర్, ఆ లేడీస్ కానీ జెంట్స్ కానీ అదే టైప్లో పర్సనాలిటీలు. నేను నల్లగా సన్నగా గందరగోళం మిగిలేవాడిని, ఇప్పుడేదో కొద్దిగా బాడీ వచ్చింది కాబట్టి ఓకే అని అప్పుడు డిసైడ్ చేసుకున్నాను. ఎందుకంటే వీళ్ళందరికీ నేను హీరో లేకపోతే ఏం చేయాలని ఆలోచించాను. సో నాకున్నది ఏంటనేది ఆలోచించాను. నాకున్నది శక్తి, కాళ్ళ రెండు బలం, అంగబలం అనిపించేవాడు చిన్నప్పటి నుంచి, నన్ను అంగబలుడే కాబట్టి. సో మా బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ, సో ఇది ఉంది కాబట్టి ఇదే చేద్దాం అనుకున్నాను కాలేజీలో చేరినప్పుడు. సో అప్పుడు అడిగాను ఏంటి అంటే యూనివర్సిటీ స్పోర్ట్స్ ఉంది, దాంట్లో కొత్త మీకు యూనివర్సిటీ ఛాంపియన్, ఇంకోటి శర్మ కాలేజ్ అనేది యూనివర్సిటీ ఎంటర్ కాలేజ్ అథ్లెటిక్స్ అని చెప్పి అది బేస్ చేసుకుని నేను మామూలుగా కాలేజ్ స్పోర్ట్స్ పార్టిసిపేట్ చేశాను. అయితే మా గురువులు చిరంజీవి మాస్టర్ గారు, మీకు అందరికీ పరిచయం ఉంది, వారు, తర్వాత కృష్ణకాంత్ గారు, అలాగే రాధాకృష్ణ గారు, అందరికీ తెలిసి ఫిజికల్ డైరెక్టర్ గారు, వీళ్ళు ముగ్గురు చూసి అరే వీళ్ళు సన్నగానే కాళ్ళు బాగుంది, హైట్ బాగుంది, వీటి మనకి వస్తారు, నువ్వు యూనివర్సిటీ ప్రాక్టీస్ చేయాలన్నప్పుడు ఆ ఒక్క పాయింట్ నా లైఫ్ని మార్చిందండి. అదే నా లైఫ్లో తల్లి పాయింట్.
లేకుంటే నా గురించి నాకు తెలియదు, నేను అది చేస్తానని కూడా నాకు తెలియదు. అప్పుడు ఏం చేయాలి సార్ అంటే ఇది కొంతమంది ఫ్రెండ్స్ దగ్గర అప్పుడప్పుడు ఈ ఆన్లైన్ దీనిలో లేవు కదా, ఉన్న వాళ్ళ దగ్గర అడిగామండి 10 కిలోమీటర్స్ అంటే 25 రౌండ్స్ అంటే నేను జస్ట్ 50 రౌండ్స్ పరిగెట్టామండి. అట్లా ఆ విధంగా ఆ రేంజ్లో పోయాను, డబుల్ పోయాను. ఇప్పుడు కూడా డబుల్ ప్రాక్టీస్ చేశాను. డైట్ ఏం చేసుకోవాలంటే ఏం లేదు బాబు, ఒక 6 రోడ్లు పెట్టి తగ్గింది తినేవాడి.